ఈ రోజు నుంచి కనీసం ఈ రోజు నుంచి అయినా ఒక లక్ష్మణ రేఖ వచ్చిందని చెప్పేసి అందరూ భావించాలి కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మీరు ఎలక్షన్ కమిషన్ని నిందించటం ఎలక్షన్ కమిషన్ని వ్యక్తిగతంగా నిందించడం కమిషనర్ని ఇవన్నీ తగదు అని హితవు వాక్యాలు సుప్రీంకోర్టు చెప్పిన సంగతి నిన్నగాక మొన్న చెప్పిన సంగతి మీరు మర్చిపోకూడదు కనీసం ఇకనైనా సంయమనం పాటించి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనం కూడా పాటించి ఎన్నికల కమిషన్ ప్రతిష్టని రాజ్యాంగపరంగా వాళ్ళు కూడా ఒక ఓట్ తీసుకుని రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి వాళ్ళందరూ కూడా దీన్ని ఒక చక్కటి దృక్పథంతో స్వీకరించాలి ఈ సంగతి మీరు వారికి చెప్పాలంటే ఆయన తప్పకుండా నేను చెప్తాను ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కూడా పిలిచి ఈ సూచన చేశారు మీరు మీ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా నా మాటకి చెప్పమని చెప్పి చెప్తానని చెప్పేసి ఆయన చెప్పారు బహుశా చెప్పే ఉంటారనుకున్నాను తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడిగాను ఆయన చెప్పారని చెప్పారు కానీ సాయంకాలానికి చూసేసరికి పరిస్థితి మార్పు వచ్చి ఒక మంత్రి గారు నేను ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకున్నాను నేను ఎవరి ప్రాపకం కోసం ఈ చర్య తీసుకున్నాను అని చెప్పి మాట్లాడటం అనేది చాలా బాధాకరం అనుచితం ఈ వ్యాఖ్యం ఇది సుప్రీంకోర్టు తీర్పుకి సుప్రీంకోర్టు స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి మేము ద్వారా మనవి చేస్తా ఉన్నాను విఘ్నతతో ప్రతి వాళ్ళు ఈ విషయాల్ని చూడాలి గమనించాలి స్వీకరించాలి ఇద్దరు అధికారుల గురించి మీరు మాట్లాడారు నేను 3.62 లక్షల మంది యువత ఎవరైతే ఈరోజు ఓటు వేయకుండా అవకాశాన్ని కోల్పోయారో నేను వాళ్ళ తరఫున నేను ప్రతిస్పందించాను అకౌంటబిలిటీ మీద ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకుంది వాస్తవమే వాళ్ళకి పూర్తిగా హానికరంగా ఉండేటట్టు నేనేం చేయలేదే నేను వాళ్ళ బదిలీ కోరలేదు వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు కోరలేదు నేను వాళ్ళనేమి సస్పెండ్ చేస్తానని లేదు నేను కేవలం వారిని సెన్ష్యూర్ చేశాను వాళ్ళు మెరుగైన పనితీరు ప్రదర్శించి వారి పని పోకడలో మార్పు కనుక ఉంటే పునరాలోచించడానికి కూడా అవకాశం ఉంది మేమేమి విండిక్టివ్ ధోరణితో ఎవరి మీదో కక్ష సాధింపు ధోరణితో చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండదు ఈ విషయం గుర్తించాలి ఈ కార్యక్రమాన్ని అంతా పొద్దున్న వీడియో కాన్ఫరెన్స్ మొత్తాన్ని నడిపింది ఎవరు గిరిజా శంకర్ గారు నడిపారు ఆయనకే ఇచ్చాను ఆ బాధ్యత మీ జిల్లాల కలెక్టర్లందరికీ ఏం చెప్పాను సమస్యలు ఏదన్నా ఉంటే ఎలక్షన్ అథారిటీ గిరిజా శంకర్ వారితో మీరు సంప్రదింపు చేయండి అని చెప్పి చెప్పాను నేను వారి ప్రతిష్టని వారి గౌరవాన్ని ఇనుమడించడానికి పెంచడానికి ప్రయత్నం చేశాను నాకు నేను సర్వీస్ ఆఫీసర్నే నేను ఆ వ్యవస్థలో నుంచి వచ్చిన వాడినైనా ఈరోజు నేను ఎలక్షన్ కమిషనర్కి ఉన్న నేను ఏ సర్వీస్ మూలాల్లో నుంచి వచ్చానన్న సంగతి నేను ఎప్పుడు మర్చిపోలేదు అధికారులందరికీ అదే చెప్పాను గతం గురించి ఆలోచించొద్దు పరిమిత సమయం ఉన్న టైంలో తక్కువ సమయంలో మనం కష్టపడి సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా చక్కగా నడిపించడం ప్రధానమని చెప్పేసి నేను అధికారులకి సానుకూల దృక్పథంతో మాట్లాడాను దీంట్లో భాగంగానే నేను నా అనుభవాలు కూడా చెప్తాను వేరే ఉద్దేశంతో కాదు నాకు గతంలో హైదరాబాద్లో ఓటు ఉండేది నేను హైదరాబాద్లో నా ఓటుని సరెండర్ చేశాను సరెండర్ చేసి నేను దుగ్గిరాలలో నా స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల నా స్వగ్రామంలో నేను నా ఓటు హక్కు కోరటం కోసం నేను అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు దుగ్గిరాలలో ఇల్లుంది నాకు దుగ్గిరాలలో పొలం ఉన్నాయి ఇతర ఆస్తులు ఉన్నాయి నేను దుగ్గిరాలకు తరచూ వచ్చిపోతూ ఉంటాను ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండొచ్చు హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉండొచ్చు కానీ మార్చి 31 తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నేను కూడా దుగ్గిరాలలో ఉండాల్సిన వాడినే కదా కనీసం ఇంతకుముందు కంటే ఎక్కువగా ఏ వ్యక్తికైనా దేశంలో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది కదా నేను హైదరాబాద్లో ఉన్న నా ఓటు హక్కును సరెండర్ చేసి ఆ సరెండర్ సర్టిఫికెట్తో పాటు స్థానిక తహసీల్దార్ గారికి అప్లై చేశాను నాకు ఓటు హక్కు కల్పించండి అని ఒకవేళ ఓటు హక్కు కనుక వస్తే నేను కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేద్దాం అనుకున్నాను కాకపోతే దాని ముందేమో నన్ను రమ్మని నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన రోజు 8వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారు నన్ను వచ్చి కలుస్తున్నారు నేను రాలేకపోతాను ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ వచ్చి మీ ఆఫీస్లో వచ్చి మీ ముందు హాజరై నా వివరణ కూడా ఇస్తానని చెప్పేసి నేను పూర్తి వివరణ నాకున్న ఆస్తిపాస్తులు నేను దుగ్గిరాలలో ఉన్నది నేను దుగ్గిరాల ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను దుగ్గిరాల మిడిల్ స్కూల్లో చదువుకున్నాను దుగ్గిరాల జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను ఇవన్నీ కూడా చెప్పాను చెప్తే మీరు రావద్దు మేము చూస్తామని చెప్పారు ఇప్పుడు నాకు ఒక తాకీదు పంపారు మీరు దుగ్గిరాలలో సాధారణంగా ఉండలేదు కాబట్టి మీకు ఓటు హక్కు కల్పించట్లేదు రిజెక్ట్ చేశామన్నారు
నేను కొంత నిరాశపడ్డాను కానీ నేనేం కక్ష సాధింపుగా వారి మీద చర్య తీసుకోమని నేను ఎప్పుడు కోరల. రూల్ ఆఫ్ లాని ప్రతి వాళ్ళు గౌరవించాలి. ఇప్పుడు నా చర్యలో నాకెంత విచక్షణ అధికారాలు ఉన్నాయో నా విచక్షణ అధికారాలను గౌరవించాలని నేను ఎలా కోరుకుంటున్నాను. నా మీద చర్య తీసుకున్న తహసీల్దార్ కానీ లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అథారిటీ కానీ వారిని కానీ వారి విచక్షణ అధికారాన్ని కూడా నేను అంతే చిత్తశుద్ధితో అంతే నిబద్ధతతో గౌరవిస్తాను. వారి మీద ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏం తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. అది వారి ఉద్దేశం. కాకపోతే నాకు ఇతర మార్గాలు ఉన్నాయి కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ అర్జీ పెట్టుకున్నాను, పునఃపరిశీలన చేయండి, ఈ వివరాలు దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా పునఃపరిశీలన చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అడుగుతాను. కలెక్టర్ గారు కూడా చేయకపోతే నేను కోర్టుకు కూడా వెళ్తాను. పౌరుడిగా నా హక్కులు నేను కూడా రక్షించుకుంటాను, కక్ష సాధింపుతో కాదు. ఈ దృక్పథంతోనే నేను గవర్నర్ గారికి ఏం చెప్పానంటే, ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా గతంలో నా మీద దురుసుగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని నేను మనసులో పెట్టుకోను, నేను ఔదార్యంతో దాని గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఆ క్షణిక అవకాశంతో ఏదైనా అని ఉంటారు, కానీ నా నైజము నా స్వభావం నేను గతం ఉద్యోగ సంఘాలతో, నేను పెద్దవాళ్ళు కాశీ విశ్వనాథం, రమణయ్య, ప్రసాద్ ఇట్లాంటి పెద్దవాళ్ళతో కలిసి పనిచేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ని నేను ఒంటి చేత్తో నడిపించాను. అది ఈ తరం వాళ్ళకి తెలియదు, పాత తరం ఉద్యోగులందరికీ తెలుసు. నేను ఉద్యోగ సంఘాల వాళ్ళతో చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న కొద్ది మంది అధికారుల్లో నేను ఒకటి, మొట్టమొదటి నుంచి ఫైనాన్స్లో ఒక వారధిగా ఉన్నాను ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య. ఈ నేపథ్యం గల నేను ఉద్యోగుల మీద నేను ఎందుకు వ్యతిరేక ధోరణి తిరస్కార ధోరణి ఉంటాను? నేను గవర్నమెంట్ ఉద్యోగిని, కాకపోతే కొంచెం పెద్ద ఉద్యోగిని, అంతకంటే ఏం పెద్ద తేడా లేదు. అంచేత ఎటువంటి నాకు ఎటువంటి మనసులో ఎటువంటి ఇది లేదు. నాకు ఉద్యోగుల దగ్గర నుంచి పూర్తి సహకారం కూడా వస్తుంది, వచ్చింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు అని కూడా చెప్పడం జరిగింది. ఈ మీ దగ్గర నుంచి మీ ద్వారా ఈ సంగతి కూడా తెలియజేస్తాను.